హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ హీరో హోండా ఎస్ఎస్ అప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెహికల్ ఇది. ఎందుకంటే ఒక రకం చెప్పుకున్నది కింగ్ అప్పుడు హీరో హోండా ఇది. బట్ ఇప్పటికి చాలామంది దగ్గర ఈ వెహికల్ ఉంటుంది. అండ్ దీని మైలేజ్ పర్పస్ చూసుకునే పికప్, నెక్స్ట్ సిట్టింగ్ చూసుకున్నట్టు చాలా కంఫర్ట్గా 4 మెంబర్స్ సిట్టింగ్ దీనిలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చిన టాపిక్ రోజు ఏముందంటే ఇంజిన్ కంప్లీట్గా సీజ్ అయిపోయింది. ఇంజిన్ కంప్లీట్ సీజ్ అయిపోయినాక మనం అయితే ఇంజిన్ చేయడం జరిగింది. కస్టమర్కి చెప్పాము ఇంజిన్ అయిపోయింది సార్, ఇంజిన్ ఫిట్ చేసి మీకు 2 డేస్లో డెలివరీ ఇచ్చేస్తాను చెప్పాక. నాకు కస్టమర్ ఏం చెప్పారంటే, సార్ మరి వెహికల్ డెలివరీ అయ్యొద్దు, దీన్ని కంప్లీట్గా అయితే మనకి రీస్టార్టింగ్ చేసి ఇచ్చేసండి వెహికల్ అయితే అన్నారు. ఫస్ట్ మనకి జెన్యున్గా హీరో హోండా కంపెనీకి వెళ్ళి ఎట్లా వస్తుందో ఆ టైప్గా దీని పెయింటింగ్ ఏదైతే మడ్ గేర్స్ ఉన్నాయన్నీ చేసి క్లియర్ చేసి బండి కంప్లీట్గా రిజిస్టర్ చేసి ఇచ్చేసండి అని చెప్పన్నారు. మనం దానికి అగ్రీ చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు చూసుకుంటే మనకి బండి ఒరిజినల్గా అయితే ఓఎన్ రెడ్ ఉంది కదా, దీన్ని మనం మెటాలిక్ రెడ్ చేద్దాం. మెటాలిక్ రెడ్ చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది. ఈ రోజుల్లో ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు మెటాలిక్ ఏదైతే ఉందో, మెటాలిక్ కలర్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం మెటాలిక్ రెడ్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ మెట్ గది కూడా ఖరాబ్ అయింది, జాకర్స్ పైప్స్ కూడా ఖరాబ్ అయినాయి, పైప్స్ కూడా చేయాలి. అండ్ బ్యాక్ మట్ గారు ఇక బ్యాక్ షాక్ కార్స్ నెక్స్ట్ టెలాంబ్ అసెంబ్లీ ఏదైతే ఉంది తిరిగిపోయింది, ఇది గిట్ట మనం చేస్తాం కొత్తది. అండ్ కంప్లీట్గా పాయింట్ వైజ్ చూసుకుంటే వెహికల్ ఇంజిన్ అయితే ఫుల్ కంప్లీట్గా ఫిట్ చేస్తాము. ఇంకా వెహికల్ అయితే ఏం ఫిట్టింగ్ అయితే ఏం లేదు, కానీ ఇప్పుడు పెయింటింగ్ ఒకటి పెయింటింగ్ ఉంది. పెయింటింగ్ చేసి హ్యాండిల్ బార్ మిర్రర్స్ అవుతున్నాయి, మిర్రర్స్ ఫిట్ చేస్తాం. ఫ్రెండ్స్ దీని ఓవరాల్గా చెప్పాలంటే మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో కూడా చాలా వరకు, కేరళ స్టైల్ అంటారు కదా, కేరళ స్టైల్లో చేస్తాం వెహికల్ని. ముంగట స్టెమ్ పైప్స్ ఏవైతున్నాయి కొంచెం హైట్ చేస్తాం, బ్యాక్ గట్ హైట్ చేస్తాం. హ్యాండిల్ బార్ మిర్రర్స్ లైట్స్ ఏవైతున్నాయి ఇవి కూడా చేంజ్ అవుతాయి. ఫ్రంట్ అనేది రౌండ్ లైట్ ఏదైతే ఉంది కదా, దీన్ని తీసి ఇంతకు మనకి ఫస్ట్లో ఏదైతే వస్తుంది హీరో హోండా జెన్యున్గా వస్తుంది కదా స్క్వేర్ టైపు, ఆ లైట్ వేసి దానికి ఒక డూమ్ అనేది ఒకటి ఎక్స్పెండెడ్ చేసి పెట్టాము. మీకు ఆ మెటీరియల్ చూపిస్తున్నాం ఒకసారి వేణుని. ఫ్రంట్ చూసుకొచ్చేది ఇది ఫ్రంట్ డూమ్ సెక్షన్, ఇది వైజర్, ఇది దీనిపైన షీల్డ్ వస్తుంది, ఇది ఓకే దీనిపైన షీల్డ్ గట్ వస్తుంది, ఇది దీని సెటప్. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్, ఫ్రంట్ ఇండికేటర్స్ బోత్ ఆర్ ఇండికేటర్స్ కూడా తెచ్చాము. ఇండికేటర్స్ కూడా కొంచెం ట్రెండింగ్ మోడల్ ఇది, ఓకే చూసుకోవచ్చు స్టీల్ కోటింగ్తో వచ్చి ట్రెండింగ్ మోడల్ ఇది, ఇవి కూడా తెప్పించాము. అండ్ ఓకే ఇండికేటర్స్ ఇవి చిన్నగా ఫ్రంట్ చిన్నగా చిన్న రిజిస్టార్టింగ్ చిన్న మోడిఫికేషన్ అనుకోవాలి, దీన్ని పెద్దగా ఏం చేయము. సింపుల్ లుక్లో కొంచెం లుక్ బాగుండాలని చెప్పి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చడం జరుగుతుంది. నెక్స్ట్ మిర్రర్స్ గిట్ట ఈ మోడలే చూసే ఉంటారు మీరు, ఓకే ఈ మిర్రర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది గిట్ట మోడిఫికేషన్ మిర్రర్స్ అని, హ్యాండిల్ బార్ ఆల్రెడీ ఉంది అది, బట్ కస్టమర్ అది లైక్ చేయట్లేదు, అది తీసేయండి ఈ టైప్ హ్యాండిల్ బార్ ఏమని చెప్పారు. బట్ దీన్ని మనం తేవడం జరిగింది హ్యాండిల్ బార్, ఓకే. అండ్ నెక్స్ట్ మనకి చెప్పాను కదా ముంగట స్టెమ్ పైప్ సెట్ చేస్తున్నామని, ఈ స్టెంప్ అడ్జస్ట్మెంట్స్ ఈ ఫిట్ చేయడం వల్ల మనకు పైప్ అనమాట హైట్ వస్తుంది, ఒక 2-3 ఇంచెస్ హైట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్ ఏదైతే హైట్లో కనిపించడం వల్ల బాగుంటుంది లుక్, ఓకే ఇది పెడతాం. నెక్స్ట్ బూట్స్ వస్తాయి, ఇవి ఫ్రంట్ బూట్స్, ఇవి కేరళ మోడల్. మనం చూసుకుంటే డూమ్ పైకి వెళ్ళినామంట, ఈ లెఫ్ట్ సైడ్ బ్రేక్ వెళ్ళి రైట్ సైడ్ బ్రేక్ అనమాట, చిన్న పైప్లో పెట్టుంటారు డిస్క్ మోడల్కి. బట్ తెచ్చాము, చూస్తాం ఎక్కడైనా న్యూజ్ అవుద్దేమో, లేకుంటే లేదు. ఇది ఫ్రెండ్స్ ఇక చూసుకుంటే ఇక ఇంజిన్ మీరు చూసుకుంటే ఇంజిన్ కంప్లీట్ చేసి పెట్టేశాను నేను, ఇంజిన్ కంప్లీట్ చేసి ఆల్రెడీ అయితే పక్కా పెట్టేశాను కంప్లీట్గా, ఏం లేదు ఇక నీట్గా వాష్ చేసి. దీనికైతే కంప్లీట్ పెయింటింగ్ ఏదైతే ఉందో పెయింటింగ్ వెళ్తుంది, బోర్ సెక్షన్ ఏదైతే ఉందో కొత్త వేసాం బోరు, అండ్ ఫుల్ కండిషన్ అయిపోయింది ఇంజిన్లో. పెయింటింగ్ ఇక కంప్లీట్ బాకీ ఉంది, దానికి ఇంకేం లేదు. ఇక కంప్లీట్గా పెయింటింగ్ వెళ్ళే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయి మొత్తం ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్, ఇక ఓపెన్ అయితే చేయలేదు ఇప్పుడు, కంప్లీట్గా ఓపెన్ చేసి పెయింటింగ్ వెళ్ళే మెటీరియల్స్ ఏదో ఉందో పెయింటింగ్ పంపిస్తాం. బండి అయితే జెన్యున్ కలర్ అయితే ఉంది, ఫస్ట్ మనకి కంపెనీకి వెళ్ళి అదే కలర్ అయితే వస్తుంది. డ్రమ్స్ కానీ నెక్స్ట్ వగారు ఇంజిన్కి కానీ ట్యాంక్ ఇవేవైతే ఉన్నాయి, సైడ్ డోర్స్ ఏవైతున్నాయి సేమ్ కలర్. ఓకే కంప్లీట్గా ఓపెన్ చేసి మళ్ళీ సార్ మీకు లాంగ్ పిక్ చూపిస్తాను. అండ్ ఓకే కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి, మీకు మీ బడ్జెట్ లెవెల్లో బాగుంటుంది మీరికి ట్రై చేయొచ్చు ఈ టైప్లో చేసుకున్నట్టుకి. నేను ఏవైతే ఇంతకుముందు చూపి మీకు డూమ్స్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఆన్లైన్లో దొరుకుతాయి మీకు కంప్లీట్గా, దాని తర్వాత మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఎస్ఎస్ మెటీరియల్స్ పెయింట్ మెటీరియల్స్ మొత్తం మన దగ్గరకు వచ్చేసాయి. ఓకే చూసుకుంటే మనము ఆల్మోస్ట్ ఇంజన్ వీల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూర్చోబెట్టేశాను, మిగతా వర్కింగ్ చాలా ఉంది.
బట్ ఇంక చేయలేదు, టైం ఉండలేదు ఫ్రెండ్స్. వీడియో చేసి మీకు అప్డేట్ అయినడికి టైం ఉండలేదు, వర్క్ కొంచెం ఉండడం వల్ల టైం అవుతలేదు. మీటర్ ప్యాన్ లేదా పాత దేశాము, హ్యాండిల్ బారు కంప్లీట్గా చేయించు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఆల్మోస్ట్ అంత ఫిట్ చేసాము, వైరింగ్ అయితే చేస్తాము. ఇది హెడ్లైట్ ఫాగ్ లైట్ గురించి బయటకు ఇచ్చిన వైరింగ్. అండ్ ఏ ఐటెం ఇది బూట్లు కానీ ఫ్రంట్ సెక్షన్ కూడా చాలా హైట్ వచ్చింది. ఏ హైట్స్ ఏమేమి యూజ్ చేసి మొత్తం కంప్లీట్గా ఓవరాల్గా వెహికల్ మొత్తం ఫిట్టింగ్ అయ్యాక మళ్ళీ మీకు ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ చూసుకోవచ్చు ఓవరాల్గా అయితే ఇంజన్ కూడా ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. పెయింట్ మాత్రం చాలా యూనిక్గా వస్తుంది ప్రతిసారి మనకి, ఎందుకంటే ఈ రోజు లేకుండా మనీ పెడితే ఏదైనా వస్తుంది అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా మనీ మనం పెట్టి మరీ చేపిస్తున్నాం. మనీ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు, దానివల్ల కస్టమరు మనకి సాటిస్ఫైగా ఉంటున్నారు. నెక్స్ట్ పెయింటర్ గట్టా మనకు ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. మనీ ఇస్తున్నాం చేపిస్తున్నాం అంతే, ఇంకేం మనీ మనం మన దగ్గర అయితే మనీ అయితే దోకా చేస్తలేదు. దాని గురించి ఏంటంటే కస్టమర్ గట్టా ఎవరైతే పెయింటర్ గట్టా మనకి క్వాలిటీ ఇస్తుంది, ఇంకేం లేదు. పెయింట్ మాత్రం చాలా యూనిక్గా వస్తుంది ప్రతిసారి. అండ్ చూసుకోవచ్చు చైన్ కిట్ అయితే మనం కొత్త యూజ్ చేసాము, క్రాంక్ షట్ కొత్తది. ఫుట్ రెస్ట్ లబ్బర్స్ ఫ్రంట్ లబ్బర్స్ చేంజ్ చేయాలి, చైన్ చేయలేదు ఇంకా, టైట్ గట్ చేయలేదు ఇంకా, సైలెన్సర్ ఫిట్ చేయలేదు. బ్యాక్ మడగర్ ఫ్రంట్ మడగర్ కొత్త వేసాము ఓకే. అండ్ ఫైనల్గా అయితే వైరింగ్ సెక్షన్ ఇంకా చాలా వరకు ఉంది, చేయాలి, చేయలేదు. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతుంది వెహికల్, ఇక్కడ వరకు అయితే ఫిట్టింగ్ అయింది, ఇంకా చాలా ఉంది. చూసుకుంటే మోటార్ లైట్ కానీ హార్న్ కానీ అండ్ ఇండికేటర్స్ గట్టా మొత్తం చేస్తాము. బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఇంకా కూర్చోబెట్టలేదు, 4 ఇండికేటర్ బజార్స్ వస్తున్నాయి కదా, హాల్స్ బ్యాడ్స్ అని అంటారు కదా కొత్తగా, దాన్ని అయితే ఫిట్ చేసాము. అండ్ బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఇంకా టెల్లమాసం ఇంకేం కూర్చోబెట్టలే, ఆల్మోస్ట్ 60-70% వెహికల్ కంప్లీట్ అయినట్టుంది. ఇంకో 30% పెండింగ్ ఉంది, అది 30% కూడా మనం ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తాం. ఈ 1-2 డేలు ఇంకొక 1 డే పడుతుంది ఫ్రెండ్స్, ఇంకా కంప్లీట్గా 1-2 డేస్ పడుతుంది. ఫైనల్గా మొత్తం ఫిట్టింగ్ అయ్యాక మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. కంప్లీట్గా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఎస్ఎస్ అయితే కంప్లీట్గా ఓవరాల్గా ఫిట్టింగ్ అయిపోయి రన్నింగ్ కండిషన్కి వచ్చేసి ఆన్ రోడ్లో ఉంది ప్రజెంట్. అయితే కస్టమర్ కదా ఈరోజు డెలివరీ ఇవ్వాలనుకుంటున్నాను వెహికల్ని ఫ్రెండ్స్. మరి చూసుకుంటే దీనిలో ఏవే మెటీరియల్ పడ్డా ఏందంటే ఈరోజు టాపిక్ మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. హ్యాండిల్ గట్ల చూసుకుంటే సుజుకి సోగంది యూజ్ చేసాము ఓకే. ఇదైతే ఎంటీ పైపు, కొంచెం లుక్ గురించి పెట్టాము అంతేనే, దీంట్లో ఏం లేదు. నెక్స్ట్ మిర్రర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మనకి టీబీఎస్లో ఫస్ట్లో వచ్చే మ్యాక్స్ అనేది ఉంది కదా, దానికి వచ్చే మిర్రర్స్ ఇవి ఓకే. చూసుకోవచ్చు యూనిక్గా ఉంటాయి మిర్రర్స్, బాగుంటాయి లుక్. అండ్ ఫ్రంట్ లుక్ ఇది కూడా సోగన్కి వచ్చేది ఫ్రెండ్స్, ఇది సుజుకి సోగన్కి ఏదైతే డూమ్ వస్తుంది కదా ఫ్రంట్ వైజర్, దాని తర్వాత యూజ్ చేసాము ఇన్సీల్డ్ ఇది. అండ్ దీనికి బ్లాక్ షీల్డ్ వేయాలి, వేయలేదు, బ్లాక్ షీల్డ్ వేస్తాం. నెక్స్ట్ ఎస్ఎస్ తలలో ఇట్లా హెడ్ లైట్ అయితే ఉంది, ఇండికేటర్ గట్ట షోగన్ వెని ఓకే. ఫ్రంట్ సెక్షన్ ఫ్రంట్స్ ఫుల్ హైట్గా చేసాము, మీరు చూసుకోవచ్చు ఎంత హైట్ వచ్చిందంటే మేబీ 4 ఇంచెస్ హైట్ వచ్చి ఉంటుంది, 3-4 ఇంచెస్ హైట్ వచ్చింది. ఎందుకంటే కేబుల్ కూడా చూసుకోవచ్చు ఎంత ఫుల్ టైట్ అయిందో. వారాల రిమ్స్ ఏవైతే ఉన్నాయో రిమ్స్, నెక్స్ట్ బ్రేక్ షూలు అన్ని అయితే కొత్త యూజ్ చేసాం. నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్ పైప్ స్టెమ్స్ వచ్చేసి కొత్త వేసి నెక్స్ట్ దానికి వచ్చి ఎక్స్ట్రా స్టెమ్స్ స్టెమ్ బిట్స్ వస్తాయి కదా, స్టెమ్ బిట్స్ వేసాము. అండ్ చూసుకున్నట్టయితే పెయింట్ లుక్ చూసుకుంటే ఫ్రెండ్స్, మరి పెయింట్ గురించి అయితే చెప్పక్కర్లేదు, పెయింట్ అయితే చాలా యూనిక్గా ఉంది. లుక్ మాత్రం ఫ్రెండ్స్ కొంచెం ఎండ గట్లా తగిలిందంటే లైటింగ్ గట్లా వచ్చిందంటే చాలా బాగా పెయింట్ అయితే మెరుస్తుంది, మెటాలిక్ యూనిక్గా వచ్చింది పెయింట్ అయితే. అండ్ స్టిక్కర్స్ గట్టా మనకి బ్యాండ్ బాగానే అంతే క్వాలిటీ దొరికాయి, మోనోగ్రామ్స్. అండ్ ఓకే ఇదైతే ఓవరాల్గా పెయింట్ లుక్ ఫ్రెండ్స్. పెయింట్ లుక్ అంటే మరి చూసుకోవచ్చు, దీన్ని ఇంకా పాలిష్ గట్టా ఏం కొట్టలేదు, ఖాళీ వాష్ చేసాము, పాలిష్ కొడితే ఇంకా బాగా వస్తుంది. ఇంజన్ లుక్ చూశారు కదా, ఓవరాల్గా ఇంజన్ చేయడం అయింది, ఇంజన్ ఇంకేవైతే ఉన్నాయో చైన్ కిట్స్ బ్రేక్స్ చూడండి. ఇది బ్రేక్ లైట్ అయితే మనం స్ప్లెండర్ది యూజ్ చేసాం, స్ప్లెండర్ ఓల్డ్ మోడల్ ఓకే. సైలెన్సర్ అయితే కొత్త వేసాం ఫ్రెండ్స్, ఇది సైలెన్సర్ కంప్లీట్గా ఖరాబ్ అయిపోయిండే, సైలెన్సర్ అయితే కొత్త వేసాం ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా లుక్ అయితే మరి చెప్పుకుంటుంది కానీ దీనిలో ఏం లేదు, ఒరిజినల్గా చేసాం వెహికల్ అయితే. కొంచెం ఫ్రంట్ సెక్షన్ ఒకటే కొంచెం హైట్ చేసేసి కొంచెం యూనిక్ ఉండేటందుకు మిరర్స్ అండ్ ఏదైతే ఉందో ఇదే చేసాము. మరి మనం చూసుకుంటే మన పిడికి లోగో అయితే ఇక్కడ ఉంటుంది, మనం ప్రతి దానికి ఆల్మోస్ట్ అయితే మనం మెన్షన్ చేస్తున్నాం ఓకే. చూసుకోండి ఫ్రెండ్స్, ఇదైతే దీని లుక్.
వరల్లోకి అయితే ఇంజిన్ కండిషన్ ఎట్లా ఉంది, నెక్స్ట్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది, ఇండికేటర్ ఎట్లా ఉంటుంది చూసాం. ఇండికేటర్స్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండికేటర్స్ అయితే రెండు సైడ్ వర్క్ చేస్తుంది, మీటర్ల గట్ట వర్క్ చేస్తుంది. ఓకే, బ్యాక్ అండ్ రైట్ సైడ్ ఇండికేటర్ చూడండి, ఇండికేటర్ లుక్ బాగుంది ఫ్రెండ్స్ వరల్డ్ అయితే, ఎందుకంటే కస్టమర్ చాయిస్ ప్రకారం అయితే తేవడం జరిగింది ఇండికేటర్స్. అండ్ ఇంకా దీనికి మనం 4 ఇండికేటర్ యూజ్ చేసాము, హలో బ్రజర్ వేసాము దీనికి చూసుకోవచ్చు. దీనికి ఇంకా ఎల్ఈడీ లైట్స్ వేస్తే ఇంక యూనిక్గా ఉంటుంది లుక్ చూసేటందుకు, అంత బ్రైట్నెస్ బాగుంటుంది. ప్రజెంట్ అయితే దీనిలో బల్బ్స్ ఉన్నాయి, ఒరిజినల్ ఏవైతే వచ్చాయి అవి అలాగే పెట్టాము, తర్వాత తీసేద్దాం మనం. ఓకే, అండ్ బ్రేక్ లైట్ కూడా వర్క్ చేస్తుంది మనకి చూసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ ఇది ఉంది. మనం నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంజిన్ కండిషన్, ఇంజిన్ స్టార్ట్ చూపిస్తుంది మీకు ఎట్లా ఉంది మనకి. చూసుకోవచ్చు మీరు ఇంజిన్ నాయిస్ ఏదో ఉందో నాకు క్లియర్గా వినండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఇంజిన్ మెటీరియల్స్ కానీ ఏది కానీ. ఫ్రెండ్స్ ఓవరాల్ కదా దీని లుక్, దీని ఇంజిన్ సౌండ్గా తీరని చూసుకుంటే, అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బండి అయితే ఓవరాల్ లుక్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్?